హాయ్ ఫ్రెండ్స్, మిత్రులారా, ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, ఈరోజు ఏపీకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ న్యూస్ ఎలా ఉంది, దాని విధానం ఏంటి, అదేవిధంగా ఆన్లైన్లో మీరు మోసాలను ఏ విధంగా పసిగట్టాలి, ఆన్లైన్లో మోసాలు ఏ విధంగా జరుగుతూ ఉంటాయి, మంచి జరిగితే ప్రాబ్లం లేదు, ఎక్కడ మీరు ఎక్కడ ఉన్నా మంచి జరిగితే ప్రాబ్లం లేదు, మీరు దెబ్బతిన్న తర్వాత అరే మోసపోయేమో అనేటటువంటిది మీ మనసులో పడకుండా ముందు నుంచే జాగ్రత్త పడండి ఈ విషయం. అదేవిధంగా మరి మనకు సంబంధించినటువంటి బుక్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో మేము ముందుకి రావడం జరిగింది. మిత్రులారా, యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా, వైరల్ అయ్యే విధంగా చూడండి. అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే యాప్ ద్వారా, టెక్నాలజీ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఎగ్జామ్స్ రాయొచ్చు, వీడియోస్ వినొచ్చు, తక్కువ రేటుకే 1000 రూపీస్కి అన్ని వీడియోస్ మీరు తీసుకోవచ్చు. సో మీరు తక్కువ టైంలో మరి తక్కువ ఖర్చుతో ఉద్యోగాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆన్లైన్ మోసాలని ఏ విధంగా పసిగట్టాలి. ఆన్లైన్ మోసాలని చాలామంది రకరకాల మోసాలు చేస్తూ ఉంటారు, రకరకాల జిమ్మికులు చేస్తూ ఉంటారు, రకరకాల యాడ్లు ఇస్తూ ఉంటారు. పైన పటారం లోన లొటారం, అంటే పైన స్వస్థానికి చాలా బాగుంటాయి, లోపల విషయం ఏమి ఉండదు. మీరు ఖర్చుపడి మీరు ఏదో బాగుంది, లేదా టైటిల్ బాగుంది, అట్ట బాగుంది, లేదా వీడియోస్ బాగుంది, డిజైన్గా ఉండి అనేకాడికంటే మట్టిలో మాణిక్యాల్ని వెతికి తీయండి. మీరు ఎక్కడైనా ఏ సంస్థలోనైనా క్వాలిటీ ఉన్నటువంటి సంస్థను చూజ్ చేసుకోండి. మీరు ఆన్లైన్ మోసాలు పసిగట్టండి. ఒక నెల్లూరులో ఒక విద్యార్థి యొక్క ఘోష నాకు ఫోన్ చేసి చెప్తాడు, ఎప్పుడన్నా సార్ 2018లో నేను మీ బుక్స్ చదవలేకపోయాను సార్, మీ బుక్స్ చదివిన వాళ్ళకేమో ఉద్యోగాలు వచ్చినాయి, టెట్లో కూడా మంచి మార్కులు వచ్చినాయి, మీ బుక్స్ ఉన్న విషయం నాకు తెలియదు సార్, మా ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పలేదు, కాబట్టి నేను అప్పుడు దెబ్బతిన్నాను సార్, రకరకాల వాళ్ళ మాటలు విని మరి నేను ఏదో పై మెరుగులు చూసి నేను మోసపోయాను సార్, నేను ఇప్పుడు మేల్కొన్నాను సార్, మీ బుక్స్ తెప్పించుకున్నాను సార్, ఇలాంటి బుక్స్ బహుశా 2 రాష్ట్రాల్లో కాదు కదా, దక్షిణ భారతదేశంలో లేదా ఇండియా మొత్తం మీద ఎక్కడ కూడా దొరకవు సార్, ఇలా తయారు చేసినటువంటి బుక్స్ అని అతను తీసుకోవటమే కాకుండా మిగిలినటువంటి వాళ్ళకు కూడా రికమెండ్ చేసేసి వాళ్ళు కూడా మరి ఈ మన బుక్స్ని చదివించడం జరుగుతుందన్నమాట. నేను ఏం చెప్తానంటే, మిత్రులరా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్ మోసాలకు గురి కావద్దు. మీరు ఆన్లైన్ అంటే ఎట్లా ఉంటుంది, మోసాలు ఎట్లా ఉంటాయి అంటే యాడ్లు, విపరీతమైనటువంటి యాడ్లు, రకరకాల యాడ్లు, సబ్స్క్రైబ్. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, ఆ ఛానలు కరెక్ట్ అయిందా లేదా ఒకసారి చూడండి. చూస్తే దాంట్లో సబ్స్క్రైబర్స్ ఉండారా లేదో చూసుకోండి. ఎంతమంది వ్యూస్ అయితే పెంచుకోవచ్చు, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెంచడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు 5000, 3000, 4000 ఎంతైనా కానీ 10000, 20000, 30000, 40000, 50000 సబ్స్క్రైబర్స్ పక్కన ఉండయా లేదా చూసుకోండి. అంటే ఎలా చూడాలి సార్ అని చాలామంది అడుగుతున్నారు నన్ను, సార్ ఎలా ఆన్లైన్ ఆ ఛానల్ గుర్తింపు పొందింది లేదా మంచి స్థాయిలో ఉందని ఎట్లా పసిగట్టాలి అంటే, ఆ సబ్స్క్రైబర్స్ ఉండారా లేదా చూసుకోండి. ఆ సబ్స్క్రైబర్స్ అనేది 5000 కావచ్చు, 10000 కావచ్చు, 1 లక్షలో ఉన్నంత మాత్రమే అది గొప్పదనుకోవచ్చు, ఎంతమంది అయినా కావచ్చు ఆ సబ్స్క్రైబర్స్ చూసుకోండి. అదేవిధంగా వ్యూస్ని చూసి మోసపోకండి. ఇప్పుడు సపోజు మేము పెడుతూ ఉంటాం
పెడుతూ ఉంటే 2 రోజులకు 3 రోజులకి ఇట్లా 2000, 3000, 2K, 3K వస్తుంది. అది జెన్యున్ వ్యూస్. అలా కాకుండా విపరీతంగా చాలామంది ఏం చేస్తారు, కొంతమంది నార్త్లో ఉన్నటువంటి ఛానల్స్ కూడా చూస్తున్నాం ఏం చేస్తారంటే, వాళ్ళు వీడియో పెట్టిన వెంటనే కొన్ని కంపెనీస్ వాళ్ళతో ఒప్పందం చేసుకుని డబ్బులు ఇచ్చేసేసి ఒక 10,000 మందిని పోగు చేసుకుని వీడియో వచ్చిన వెంటనే ఓపెన్ చేయమంటారు. అందరికి ఫోన్ చేస్తారు, మెసేజ్ పెడతారు, ఓపెన్ చేయమంటారు. ఓపెన్ చేసినట్టే వ్యూస్ పడిపోతాయి. అంటే లక్షల వ్యూస్ వచ్చేస్తాయి. 2 రోజుల్లో 30,000 వ్యూస్ వస్తాయి, 40,000 వ్యూస్ వస్తాయి, 50,000 వ్యూస్ వస్తాయి. అంటే మీరేమనుకుంటారు, అబ్బో ఇది బాగా మన స్టూడెంట్స్, డిఎస్సి స్టూడెంట్స్ లేదా గ్రూప్స్ స్టూడెంట్స్ అందరూ చూస్తున్నారు, మరి విపరీతంగా వ్యూస్ వస్తాయి కాబట్టి ఈ ఛానల్ గొప్పదనుకుంటారు. కానీ తప్పు. ఎందుకంటే నేను ఏం చెప్తానంటే నాకు కూడా చాలా కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, సార్ మీరు నాకు డబ్బులు ఇచ్చేసేస్తే మేము వ్యూస్ని పెంచుకుంటాం సార్ అంటారు. అంటే ఎలా అంటే, మా కంపెనీలో ఉండాలి సార్, మా కంపెనీలో మాకు ఒక 10 కంపెనీలు ఉంటాయి సార్ మా చేతిలో, ఒక్కొక్క కంపెనీలో 1000 మంది ఉంటారు సార్, 1000 మంది 10 ఇంటూ మరి 1000 ఈ విధంగా 10,000 మంది మా చేతిలో ఉంటారు సార్, ఈ 10,000 మందికి మేము కొంత అమౌంట్ అడుగుతాం సార్ మీ దగ్గర నుంచి, మీరు అమౌంట్ ఇచ్చేసేస్తే ఈ 10,000 మందితో మేము వీడియో ఓపెన్ చేపిస్తాం సార్, వీడియో ఓపెన్ చేసిన వెంటనే వ్యూస్ పడిపోతుంది సార్, అంటే గంటలో మీకు 10,000 వ్యూస్ వచ్చేస్తాయి సార్ మాకు 10,000 ఇవ్వండి సార్ అని, 10,000 20,000 ఇవ్వమని చాలామంది దాని ఫోన్ చేస్తుంటారు అన్నమాట. సో దానివల్ల వాట్ ఇస్ ద యూజ్, ఏంటి ఉపయోగం ఏంటంటే, చూసేవాళ్ళకి అబ్బో ఈ ఛానల్ గొప్పది, గంటలోనే 10 వ్యూస్ వచ్చేసినాయి అని అనుకుంటారన్నమాట. కానీ లోపల జరిగేటటువంటి మోసం అది, ఒరిజినల్గా ఉండాలి. నాకు వద్దని చెప్పి అలాంటి వద్దు. మాకు టెట్టో డిఎస్సి అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళే చూడాలి. అంతేగాని మీ కంపెనీ వాళ్ళు చూడటం వలన, అవి చూడటం వలన వాట్ ఇస్ ద యూజ్, పిల్లలు మోసం చేయటం ఇవన్నీ కూడా మాకు ఇష్టం లేదని మేము సున్నితంగా రిజెక్ట్ చేసాం. అంటే ఈ విధంగా నాకు కూడా తెలియదు ఇలా ఉంటుందని, నాకు కూడా వాళ్ళు ఫోన్ చేసేది వరకు నాకు కూడా తెలియదు. సో ఇలా మోసాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల మీరు ఏం చేస్తారు, ఇంకోటి నేను మీరు బుక్స్ చూసేటప్పుడు కూడా ఏం చేయాలి, మీరు ఆ బుక్స్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఉన్నాయా లేదా చూసుకోండి. సిలబస్ను కూడా నెట్లో పెట్టినటువంటి సిలబస్ పక్కన పెట్టుకోండి, సిలబస్ ప్రకారం ఉన్నాయా లేదా చూసుకోండి. చాలామంది సిలబస్ ప్రకారం లేకుండా ఏదేదో యూనిట్లు పెట్టి రిలీజ్ చేస్తుంటారు. అలాంటి పుస్తకాలు బయటపడేసేయండి. మీ దగ్గర ఉన్నా మీకు ఇబ్బంది, ఆ గాలి సోకుతుందన్నమాట. నేనేం చేశానంటే, గత 15 సంవత్సరాల నుండి కూడా నేను అదే విధంగా చేస్తాను, ఎంతోమంది టీచర్స్ని తీర్చిదిద్దాం. కాబట్టి నేను ప్రతి వీడియోలో చెప్తాను మోసాలు ఆన్లైన్ ఇంకా ఏమి జరుగుతాయో ప్రతి వీడియోలు చెప్తా. అందువల్ల విన్నవాడు బాగుపడతాడు, మేలుకున్నటువంటి వాడు త్వరగా సెటిల్ అవుతాడు, మేలుకోని వాడు తెలివి తక్కువ వాడు ఏదో తీసి అంటే ఏం చెప్తే ఏంటి అనేటటువంటి వాడు పోతాడు. పోయిన తర్వాత మేల్కొన్న తర్వాత ఏముంది, ఈ రోజుల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ రావటమే కష్టమైపోతుంది. వచ్చినటువంటి నోటిఫికేషన్కి ఇలా మీరు మోసపోయి రకరకాల మార్కెట్లో జిమ్మిక్లు ఇవన్నీ ఫాలో అయితే వాట్ ఈస్ ద యూస్. అందువలన మీరు చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఒకసారి నార్త్ చూడండి, నార్త్ ఇండియా కానీ అదేవిధంగా కొన్ని సౌత్ ఇండియాలో కూడా ఈ విధంగా మోసాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి మన బుక్స్ చూడండి, మన ఆన్లైన్ వీడియోస్ చూడండి. నేను ఒకటే చెప్తున్నాను, నాకు లెజెండ్లు వద్దు, నాకు హీరోలు వద్దు, పేరు మోసినటువంటి వాళ్ళు వద్దు. నేనే నా ఆలోచన ఏంటంటే, మీకు పాఠం బాగా చెప్పగలగాలి, పాఠం బాగా రాయగలగాలి. డిఎస్సికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చెప్పేవాడు వద్దు. డిఎస్సి రాయరా బాబు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మెటీరియల్ రాసేవాడు మనకెందుకు? గ్రూప్ 1, గ్రూప్ 2 విధానం ఉండాలి, డిఎస్సి విధానం ఉండాలి. అంతేగాని డిఎస్సికి ఇచ్చినప్పుడు, డిఎస్సికి నీకు వర్క్ ఇచ్చినప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మెటీరియల్ మీకెందుకు? అలా రాసి పంపించిన వాడు ఉండారు, మేము వద్దని తీసేసాం వాళ్ళని, ఓకేనా? కాబట్టి మీకు తెలియదు, చిన్నపిల్లలు పాపం, మీరు రకరకాల మోసాలకు గురి అవుతుంటారు. ప్లీజ్ వినండి, విని చక్కగా స్టెప్ వేయండి. నెక్స్ట్, ఇది మీకు తెలిసిందేను, మన బుక్స్ మార్కెట్లో ఉండే ఎవరికి నేను వెళ్ళిపోతుంది సైకాలజీలు ఇవన్నీ కూడా 3 బుక్స్ ప్యాకేజీ. ఇవి 3 బుక్స్
ప్యాకేజీ. వీటిని జాగ్రత్తగా మీరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. ఇది వాల్యూమ్ వన్. ఈ వాల్యూమ్ వన్లో మూడు బుక్స్ SGT స్కూల్ అసిస్టెంట్, ఇది కామన్. అదేవిధంగా సైకాలజీ సపరేట్గా రిలీజ్ చేశాం. ఇంకెవరికైనా ఎవరన్నా సైకాలజీ, ఒక్క సైకాలజీ కావాలన్న వాళ్ళకి సైకాలజీ తీసుకోండి. నెక్స్ట్ వాల్యూమ్ 2, ఇది SGT వారికి నూతన పుస్తకాలు. అదేవిధంగా ఓల్డ్ బుక్స్ మెథడాలజీ, మీరు ఏది కూడా బయట కొనుక్కో అవసరం లేదు. ఇంకోటి కూడా చెప్తాను, ఒక్కొక్క కొత్త పుస్తకాలకు ఒక బుక్, పాత పుస్తకాలకు ఓ బుక్, మెథడాలజీకి ఓ బుక్, ఇంకో దానికి ఓ బుక్, ఈ విధంగా ఎన్ని బుక్స్ అని మీరు మెయింటైన్ చేస్తారు, ఎంతని డబ్బులు వేస్ట్ చేసుకుంటారు. కాబట్టి మీకు 799 రూపాయలు ఉంది, డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ పోను కొన్ని షాపులు 600, కొన్ని షాపులు 650 ఈ విధంగా ఇస్తున్నారన్నమాట. 600 ఇస్తే ఒకటి 200, 650 ఇస్తే ఒకటి 218 రూపాయలు ఇట్లా పడుతుందన్నమాట. కాబట్టి దీన్ని బాగా పరిగణలో తీసుకుని చక్కగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇవి 5 తెలుగు, ఇంగ్లీష్, సైన్స్ కంటెంట్స్, సోషల్ కంటెంట్స్, మ్యాథ్స్ కంటెంట్స్. నెక్స్ట్ బ్యాక్లాగ్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్, ఆర్థిక శాఖ ఉత్తర్వులు. అంటే ఈరోజు ఈ నెలలో బ్యాక్లాగ్ పోస్టులు 1200 చిల్లర ఉన్నాయి. కాబట్టి ఆ 1200 చిల్లర దీనికి సంబంధించిన నోటిఫికేషను, ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషను APPSC ద్వారా, అయితే APPSC డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఈ విధంగా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ నూతన విద్యా విధానం వద్దు, విజయనగరంలో తల్లిదండ్రులు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా. అంటే నూతన విద్యా విధానం వల్ల మా పోస్టులు పోతాయి, మా పోస్టులు పోతే మేము నిరుద్యోగులుగా మిగిలిపోవాలి, అందువల్ల నూతన విద్యా విధానం వద్దు అని ధర్నా చేయడం జరిగింది. నూతన ఇంకోటి కూడా చెప్తున్నాను మిత్రులారా, నూతన విద్యా విధానంలో ఇప్పుడు స్కూల్స్ ఎట్లా ఉన్నాయో అలాగే ఉన్నాయి. అంతేగాని ఒక పోస్టు పోదు, ఒక స్కూల్ రద్దు కాదు. అదేవిధంగా 3 కిలోమీటర్ల 4 కిలోమీటర్ల ఇవి కూడా జరగవు, జరిగేటటువంటి అంశం కాదు. ప్రభుత్వం కూడా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈరోజు డిక్లేర్ చేశారు, టీచర్స్కి అనుకూలంగా ఉంటేనే, ఇష్టం ఉంటేనే నూతన విద్యా విధానం పెడతాను, లేకపోతే పెట్టను అని అన్నమాట. ఎలా పెడతారు? ఇప్పుడు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పెట్టరు, టీచర్స్కి వ్యతిరేకంగా పెట్టరు, సమాజానికి వ్యతిరేకంగా పెట్టరు, విద్యార్థులకు వ్యతిరేకంగా పెట్టరు. ఎలా పెడతారు? పెట్టరు. కాబట్టి ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుందో. అయితే 11వ 12వ తరగతిని తీసుకొచ్చి మర్జ్ చేస్తారు, దానివల్ల మీకే ఉపయోగం, పోస్ట్ పెరుగుతుంది. కాబట్టి నూతన విద్యా విధానం ఒకవేళ పెట్టినప్పటికీ కూడా కలపటం, చేయటం, స్కూల్స్ని మర్జ్ చేయటం ఇవన్నీ ఏమీ ఉండవు. టీచర్ల సంతృప్తి చెందని కొత్త విద్యా విధానం, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజకీయ అజెండాలో విద్య ఉండాలి, మండలి ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం. అంటే వీరేమంటారంటే టీచర్స్ సంతృప్తి చెంది, అంటే మెయిన్ కీ రోల్ ఎవరయ్యా, టీచర్స్, పాఠాలు బోధించేటటువంటి వాళ్ళు, సమాజ నిర్మాతలు, విద్యార్థులను తీర్చిదిద్దేటటువంటి వాళ్ళు, వీరందరూ కూడా టీచర్స్. కాబట్టి టీచర్స్ యొక్క మరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని వారు ఒకే అంటేనే నూతన విద్యా విధానం అని, వారు ఒకే అంటే యూనియన్స్ వాళ్ళంతా ఒప్పుకుంటేనే ఇలా ఉండాలి. అంటే మాకు స్కూల్స్ మధ్య కాకూడదు, స్కూల్స్ మూతపడకూడదు, పిల్లలు 3 కిలోమీటర్ల దూరం నడిచెళ్ళకూడదు, ఇంటి పక్కన ఉంటేనే రాట్ల పిల్లలు, 3 కిలోమీటర్లు ఉంటే ఎట్లా వస్తారు? కాబట్టి ఇంతకుముందు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మీరు దాని గురించి డోంట్ వర్రీ. మీకు ఫస్ట్ టెట్ వస్తుంది, టెట్ నోటిఫికేషన్ వస్తుంది. టెట్ నోటిఫికేషన్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ DSC నోటిఫికేషన్ వస్తుంది. టెట్ నోటిఫికేషన్కి 4 నెలలు టైం తీసుకుంటుంది, తర్వాత DSC నోటిఫికేషన్ ఇస్తాడు, 100% ఇస్తాడు. ఎందుకంటే తెలంగాణలో ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇస్తాడు. కొత్త క్యాలెండర్ ప్రకటించాలి, నిరుద్యోగుల ఆందోళనకు మద్దతు ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు గారు, కత్తి నరసింహారెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఎమ్మెల్సీలు కూడా మద్దతు ఇచ్చారన్నమాట. కాబట్టి ఈ ఆందోళన జరుగుతూనే ఉంటాయి. కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించే వరకు నిరసనలు, ఇది ఈ న్యూస్. మరి వాళ్ళు షెడ్యూల్ ప్రకటించి కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, ఏ సమయంలో అయినా ఏ నిర్ణయం అయినా రావచ్చు, అందువల్ల మీకు కొంచెం అలర్ట్గా ఉండండి.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయండి. సీఎం జగన్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన లేఖ. 184,000 ఉద్యోగాల భర్తీతో పాటు నిరుద్యోగుల వయోపరిమితి 47 సంవత్సరాలు పెంచాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నిరుద్యోగులకు వయోపరిమితి కూడా తప్పనిసరిగా పెంచాలి. దాని యొక్క జీవో కూడా వస్తుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేవు కాబట్టి చాలామంది అభ్యర్థులు కంగారు పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. నాకు 43 వచ్చేసింది సార్, నేను ఏం చేయాలి, నాకు అర్థం కావట్లేదు, కనీసం 45 పెంచాలి అని చాలామంది గగ్గోలు పెడుతున్నారన్నమాట. కాబట్టి ప్రభుత్వం దీన్ని పరిగణలో తీసుకుని తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటుంది. ఇది తెలంగాణ సంబంధించినటువంటి న్యూస్. వయసు పెరిగిపోతుంది, ఉద్యోగం వెక్కిరిస్తుంది. ప్రకటనల ఆలస్యంతో అనర్హులుగా నిరుద్యోగులు. 2018 నుంచి నిలిచిపోయిన టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు 600,000 కొలువులకు దూరం. అంటే నోటిఫికేషన్ రాక వయసు పెరిగిపోతుంది. వయసు ఆగదు కదా, నోటిఫికేషన్లు అయిపోయి నేను వయసు ఆగుతుందా, ఆగదు కదా. కాబట్టి వయసు పెరిగిపోతుంది, పోస్టులు నోటిఫికేషన్ రావట్లేదు. కాబట్టి ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ తెలంగాణలో కూడా మంచి మంచి నోటిఫికేషన్లు వస్తాయి. తెలంగాణ విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగ అభ్యర్థులు కూడా దీన్ని పరిగణలో తీసుకుని మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అంటే సుమారుగా 25 లక్షల పైగా టీఎస్పీఎస్సీలో గత 2 సంవత్సరాలకి ఇంకా పెరుగుతుంటారు. ఇంకా గత 2018కి 25 లక్షల మంది నిరుద్యోగులు నమోదు చేస్తున్నారన్నమాట. ఇంకా 10 లక్షల మంది అంతా పెరుగుతూ ఉంటారన్నమాట. అంటే అప్రాక్సిమేట్లీ 35 నుంచి 40 లక్షల మంది నిరుద్యోగులు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 40 ఇంటూ 3 ప్రభావితం చేసిన 1,20,000 మంది, అంటే 1,20,000 మంది ఓట్లను ప్రభావితం చేస్తారన్నమాట నిరుద్యోగులు. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా దడుస్తుంది, కంపల్సరీగా నోటిఫికేషన్ ఇస్తారు. ఆగస్టు నుంచి విద్యా సంవత్సరం ఏపీలో. విద్యా సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, స్కూల్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, వ్యవస్థ అంతా మామూలుగా వచ్చేస్తుంది. నోటిఫికేషన్ కానీ అదేవిధంగా సెట్లకి ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పటికి కోవిడ్ ఒక దారికి వస్తుంది కాబట్టి ఇప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి కాబట్టి ఇది కష్టకాలం అనుకోకుండా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇది మిత్రులారా. సో దీనికి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు చక్కగా నిర్ణయాలు తీసుకుని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, చాలామంది మేము మరి ప్రైవేట్ స్కూల్లో చేరమంటారా, ప్రైవేట్ జాబ్ చేయమంటారా అంటారు. నేనేమంటానంటే మీకు ఆర్థిక పరిస్థితి కొద్ది గొప్ప కొంచెం ఉంటే ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ ప్రైవేట్ జాబ్ చేయొద్దు. చేస్తే మీకు టైం ఉండదు, అదే సరిపోతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో పనిచేస్తున్నారు అనుకో, వాళ్ళ వర్క్ ఎట్లా ఉంటుందంటే విపరీతమైనటువంటి వర్క్ ఉంటుంది. ఆ వర్క్లో మీరు చదవలేరన్నమాట. నా సజెషన్ ఏంటంటే మీరు 6 నెలలు అండి, 6 నెలలు కష్టపడలేరా? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు? మీకు 40 సంవత్సరాలు వస్తే 40 సంవత్సరాల వరకు వెయిట్ చేశారు. మీకు ఒకవేళ 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వెయిట్ చేశారు. 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు వెయిట్ చేశారు. 6 నెలలు మీరు కష్టపడ్డారా? 6 నెలలు కష్టపడ్డారా? 6 నెలలు అంటే లక్ష్యానికి చెరువులో దగ్గరకు ఉన్నప్పుడు వచ్చినప్పుడు మీరెందుకు రకరకాలైనటువంటి ఆలోచనలకి గురవుతూ ఉంటారు? ఎందుకు గురవుతుంటారంటే నేను చెప్తా, మీ చుట్టుపక్కల కొంతమంది మోసగాళ్ళు బయలుదేరి వాళ్ళు ఏమంటారంటే డిఎస్సీ రాదు, మీ ప్రైవేట్ స్కూల్లో చేరండి, టెట్ అంత ఇంపార్టెంట్ కాదు, మీరు వేరే దాంట్లో చదువుకోండి. ఈ విధంగా మీకు వీడియో రూపంలో కానీ అదేవిధంగా వాట్సాప్ రూపంలో కానీ సోషల్ మీడియా రూపంలో కానీ మీ ముందుకి చేరవేయడం వల్ల మీరు భయపడిపోయి, అరే నాకు ఈ ప్రైవేట్ స్కూల్లో చేరకపోతే నా ఉద్యోగం నెక్స్ట్ అది కూడా ఉండదు అనే ఉద్దేశంతో మీరు వెళ్ళి చేరి మరి ఇమీడియట్గా నోటిఫికేషన్ పడిన వెంటనే మళ్ళీ అప్పటికప్పుడు నోటిఫికేషన్ పడింది అనుకోండి, అప్పటికప్పుడు మీరు ఎట్లా బుక్స్ అవన్నీ ఎట్లా గ్యాదర్ చేసుకోగలరు? టైం వేస్ట్ అయిపోతుంది. అందువల్ల నేనేమంటానంటే ఈ వీడియో చూసినటువంటి ప్రతి అభ్యర్థికి కూడా నా సలహా ఏంటంటే, మీరు మనసుని ఏకాగ్రతతో మీ పుస్తకాల మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఏ న్యూస్ వినొద్దు, ఎవరి యొక్క వీడియోస్ చూడొద్దు, నెగిటివ్ ఫీలింగ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళ యొక్క వీడియోస్ అసలు చూడొద్దు, వాటిని బంద్ చేసేసేయండి, డిస్లైక్స్ కొట్టేసేయండి.
ఎవరైతే పాజిటివ్ దృక్పథాన్ని పెంచుకుంటారో, కష్టకాలంలో కష్టాలు లేనటువంటి వాళ్ళు ఎవరు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయినప్పుడు, ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు మరి ఎన్ని కష్టాలు పడ్డారు. నన్ను దెబ్బ కొట్టారు, వాళ్ళే నన్ను దెబ్బ కొట్టారు, నేను ఓడిపోయాను, నెక్స్ట్ ఎలక్షన్లో నేను చూసుకుంటాను, 2019 ఎలక్షన్లో నేను చూసుకుంటానని అప్పుడే ప్రతిజ్ఞ పూనారు. దాన్ని ఆసరాగా దాన్ని బేస్ చేసుకుని 2014 బేస్ చేసుకుని ఆ విధమైనటువంటి ప్రణాళికలు రచించుకున్నారు. ఏది ఈ ప్రణాళికలు అంటే పాదయాత్ర 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్రలు కావచ్చు, అదేవిధంగా పీకేని తీసుకొచ్చి సలహాదారుడిగా ఉంచుకోవడం కావచ్చు, రకరకాల అతనికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ సెట్ చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలకి పట్టింది అది? 2012 పార్టీ ఎస్టాబ్లిష్ అయితే 2019 అధికారం వచ్చింది. 2012 పార్టీ ఎస్టాబ్లిష్ అంటే స్థాపించుకుంటే 2019 అధికారం వచ్చింది. 2014 ఫెయిల్యూర్ అయ్యాడు, ఓడిపోయాడు అంటే కొద్ది తేడాతో ఎంత తేడాతో నేను 1 మార్కులో పోయినా 0.5 మార్కులో పోయినా 0.5లో పోయినా ఓడిపో నీ ఉద్యోగం రానట్టే, అట్లాగే కొద్ది తేడాతో ఓడిపోయాడు. ఓడిపోయి మరి డిప్రెషన్కు గురయ్యాడా? రెట్టింపు ఉత్సాహంతో ఫుట్బాల్ని ఏ విధంగా మనం ఎంత ఫోర్స్తో సంతామో అంతే ఫోర్స్తో పైకి లేవుతుంది, అదేవిధంగా అంతే ఫోర్స్తో పైకి లేచి మరి పాదయాత్ర చేపట్టి జనంలోకి వెళ్ళి అధికారపక్షం యొక్క చేస్తున్నటువంటి సమస్యలు మొత్తం తీసుకెళ్ళి ప్రజలకు వివరించి మరి అధికారపక్షాన్ని డౌన్ చేసేసి మరి 2019 భారీ మెజారిటీతో మరి గెలుపొందాడు. మరి మీరు కూడా అంతే. ఇవన్నీ కూడా కష్టాలు, ఇవన్నీ రకరకాలైనటువంటి కష్టాలు, రకరకాలైనటువంటి బాధలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, వాటన్నిటి కుంగిపోవద్దు. మీరు మనస్సుని మన గుండెని రాయి చేసుకోవాలి, మనస్సు నిబ్రంతో మీరు ఎప్పటికప్పుడు ఉండాలి. అంతేగాని ఈ టైంలో మీరు పొరపాటుని మీ మైండ్ డైవర్ట్ అయిపోయింది అనుకోండి, మీరు జీవితాంతం ఉద్యోగానికి దూరం అవుతారు, జీవితాంతం ఉద్యోగానికి దూరం అవుతారు. కాబట్టి మీరు జీవితాంతం ఉద్యోగం దూరం అవుతారా లేదా ప్రిపేర్ అవుతారు? నెక్స్ట్ నేను చెప్పినట్టుగానే మరి మన వాళ్ళు శివపల్లి సారు నెక్స్ట్ విష్ణుమూర్తి సార్, వీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు టెలిగ్రామ్ ఛానల్ చెప్పాలి. మన సైకాలజీ ఫ్యాకల్టీ చక్కగా బిట్లు ఫ్రేమ్ చేయడం కానీ, అసలు శివపల్లి తర్వాతే బుక్కు రాసేది కానీ చెప్పేది కానీ సైకాలజీని శివపల్లి చెప్పినంత ఎక్స్ట్రానరీగా మరి మీరు చూడండి ఎవరు ఉండరు, బుక్ కానీ వీడియోస్ కానీ అంటే అంత క్వశ్చన్ కానీ అంత చక్కగా నీట్గా ఫ్రేమ్ చేస్తారన్నమాట. ఈయన టెలిగ్రామ్ ఛానల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు చూడండి. అదేవిధంగా ఏవిఎం డైరెక్టర్ విష్ణుమూర్తి ఇతను కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పిల్లలకి బుక్స్ కానీ మంచి సజెషన్స్ ఇస్తున్నారు. ఈ కోచింగ్ సెంటరు కోటనందూరులో నర్సీపట్నానికి తునికి మధ్యలో ఉంటుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఒకసారి మీరు పరిశీలించి వీరికి ఫోన్ చేయవలసిందిగా కోరుతుంది. వీరిద్దరికి ఫోన్ చేసేసి మరి మీరందరూ కూడా మీ ఇంటి దగ్గర ఉండే చదువుకోండి, మీ ఇంటి దగ్గర ఉండే రాయండి, రాస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.